బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు దసరా ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగిపోయిందండి. నాగార్జున గారు, ఇతర కంటెస్టెంట్లు అందరూ కూడా చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సెస్లో కనిపించి మంచి మెసేజే ఇచ్చారు. ఎప్పుడే ఏ డ్రెస్సులోనైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. తర్వాత నాగార్జున గారు కూడా చక్కటి ఈవెంట్స్ నిర్వహించారు. అలాగే గోపీచంద్ గారు వీళ్ళందరూ కూడా ఆక్సిజన్ మూవీ ప్రమోషన్లో భాగంగా రావడం అనేది చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటంటే, సీత పర్టికులర్గా చెప్పుకోవాలి, యూట్యూబర్ చాలా యాక్టివ్గా ఉంటూ తనదైనటువంటి స్టైల్లో గేమ్ ఆడినటువంటి సీత ఈరోజు ఎలిమినేట్ అయిపోవడం. చివరి వరకు మనం చూసాం గంగవ్వ వీళ్ళందరూ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ఉన్నప్పటికీ చివరికి మెహబూబ్ను సీత మిగిలిపోయారు. తర్వాత రెడ్ ఫ్లవర్స్ పడడం వల్ల సీత ఎలిమినేట్ అయినట్టు నాగార్జున గారు ప్రకటించారు. కాకపోతే ఏంటంటే, సీతకి లాస్ట్ 2 వీక్స్ నుంచి గేమ్లో కొంచెం స్లో కావడం వల్ల కావచ్చు కానీ అభిమానుల నుంచి ఓట్స్ అనేవి తక్కువ వచ్చినట్టు మనకైతే తెలుస్తుందండి. నిజంగానే ప్రేక్షకులకి ఇష్టపడిన వాళ్ళే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అని చెప్పి హోస్ట్ నాగార్జున గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. తర్వాత 6 వీక్స్ పాటు సీత తనదైనటువంటి ఆట స్టైల్లో ఉండడం అనేది మనం గమనించాం. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి కంటెస్టెంట్లు పాత కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికరమైనటువంటి గేమ్ అనేది సాగిపోతుంది. మనందరం స్టార్టింగ్లో అనుకున్నాం మణికంఠని చాలామంది నామినేట్ చేశారు. మణికంఠ ఇంకేముంది ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న మణికంఠ ఏమో చక్కగా సేఫ్గా ఉన్నాడు. ఎవరి పేర్లు అయితే ఉండవు వీళ్ళు చాలా కాలం పాటు ఉంటారు. ఉదాహరణకు సానియా తీసుకోండి, సోనియా, తర్వాత సీత తీసుకోండి, వీళ్ళందరూ కూడా చాలా కాలం పాటు ఉంటారు అనుకుంటే వీళ్ళు వెళ్ళిపోవడం మనం చూసాం. కాకపోతే నబీల్ మాత్రం మంచి గేమ్ ఆడుతున్నాడు, అతను గెలవడానికి ఆస్కారం అనేది ఉంది. ఏదైనా సీత అభిమానులకు మాత్రం కాస్త ఈ దసరా ఎపిసోడ్ అనేది ఒక చేదువార్తగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 6 వారాల పాటు ఆమె గేమ్ అనేది మనం చూసాం, చాలా బాగుంది.